ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీబలాశులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు, అక్క చెల్లెళ్ళు, గురువుగారు, అమావాస్య వస్తుంది కదా, ఈ అమావాస్య రోజున మేము ఏదైనా ఒక తేలికైన 100% ఫలితాన్ని ఇచ్చే ఉపాయం చెప్పండి అని చాలామంది అడిగారు. అందరికీ ఉండే అతిపెద్ద సమస్య మానవుడిగా పుట్టిన వారి ప్రతి జీవరాశికి కూడా శాపాలు. మనం అంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం, ఎవరి జాతకంలో అయితే శాపాలు ఉంటాయో అందులో రకరకాల శాపాలు ఉంటాయి. అందులో స్త్రీ శాపం, దేవతా శాపం, జంతువుల నుంచి, ప్రకృతి నుంచి, తల్లిదండ్రుల నుంచి, పితృదేవతల నుంచి కూడా కొన్ని శాపాలు ఉంటాయి. వీటిని ఎలా తొలగించుకోవాలి, దీనికి ఎంత ఖర్చు అవుతుంది, మేము చాలామంది జ్యోతిష దగ్గరికి వెళ్ళాం గురువుగారు, శాపాలు ఉన్నాయని చెప్పారు, ఒక 50,000 రూపాయలు శాపం పోవడానికి పూజలు చేయాలన్నారు, ఒక 50,000 ఖర్చు అవుతుందని చెప్పారు, మా వల్ల కాలేదు, అప్పటి నుంచి మేము బాధపడుతూనే ఉన్నాము, ఏదైనా మార్గం ఉందా అని చాలామంది అడిగారు. రూపాయి ఖర్చు పెట్టకుండా కూడా ఉపాయాలు ఉన్నాయి. మీరు దీన్ని చేయవలసింది ఏంటంటే, అమావాస్య అంటే ప్రతి అమావాస్య రోజున మీరు ఆవుకి, అంటే ఏదైతే పాలు ఇస్తున్న ఆవుకి, అలాగే పిల్లలు లేని ఆవు అయినా పర్వాలేదు, అంటే ఆవు దూడైనా ఆడదే ఉండాలి, మగవాటికి కాదు, మీరు పిడికడి పచ్చగడ్డినైనా ఆహారంగా పెడుతూ ఉండాలి. మీకు ఓపిక ఉందనుకోండి, ఒక కడ్డి అంటే ఒక 20 రూపాయలు 30 రూపాయలు పచ్చగడ్డి కట్టనైనా సరే ఆవులకి ఆహారంగా ఇవ్వండి. మీకు అవకాశం ఉంటే మీ చేత్తో పెట్టండి, ఓన్లీ పచ్చగడ్డి మాత్రమే, అరటిపళ్ళు రొట్టెలు కాదు. ఇలా మీరు ఎన్ని రోజులు చేయాలి అంటే, ప్రతి అమావాస్యకి మీరు ఇలా ఆవులకి పచ్చగడ్డి పెడుతూ ఉంటే, ఆ ఆవులు తిన్న తర్వాత ఆవులు పచ్చగడ్డి నెమరు వేస్తూ ఉంటాయి. నెమరు వేస్తున్నప్పుడు సొంగ కారుతూ ఉంటుంది, అంటే కిందకి మనం వేసిన గడ్డి తిన్న తర్వాత సొంగ కారుతూ ఉంటుంది. అలా కారుతూ ఉన్నప్పుడు ఏదైతే మన కర్మలు, మన పాపాలు, పూర్వజన్మ శాపాల వల్ల వచ్చే పాపాలు కూడా తొలగిపోతాయి, అలాగే శాపాలు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఏదైతే దేవతా శాపాలు ఉంటాయో, అలాగే పితృశాపాలు, స్త్రీ శాపాలు, ఇలాంటి శాపాలని తేలికగా తొలగించుకోవడానికి ఇది అత్యంత శ్రేష్టమైన ఉపాయం. అంటే ఇది చాలామంది అంటూ ఉన్నారు, గురువుగారు మీరు ఉపాయం చెప్తున్నారు, తర్వాత మీ ఉపాయాలు వేరే వేరే ఛానల్లో, పెద్ద పెద్ద ఛానల్లో కూడా, పెద్ద పెద్ద ఆస్ట్రాలజీ కూడా కంటెంట్ నాస్టీగా చెప్తున్నారు, వాళ్ళ మధ్యలో కొన్ని యాడ్ చేస్తున్నారు, దాన్ని మేము ఏది నమ్మాలో అర్థం కావాలని చాలామంది అన్నారు. మీకు అర్థమవుతుంది కదా, కాపీ చేసి చెప్తున్నారని అర్థమవుతుంది కదా, ఉన్నది ఉన్నట్టుగా చెప్పి వాళ్ళు బతుకుతున్నారంటే ఇబ్బంది ఏం లేదు, కానీ ఏదైతే మధ్యలో యాడ్ చేస్తారో అది మీరు ఆలోచించుకోవాలి. కొన్ని సందర్భాలలో ఇవన్నీ, ఈ ఉపాయాలన్నీ కూడా ఎక్కడున్నాయో గురువుగారు అడుగుతూ ఉంటారు. మన పురాణాల నిండా ఉపాయాలే ఉన్నాయి, చదివితే మనకు అర్థమవుతుంది. తాంత్రిక గ్రంథాలు, అలాగే ముఖ్యంగా మంత్ర గ్రంథాలు, జ్యోతిష గ్రంథాలు, వీటిల్లో కొన్నిటి పరిహారాలు ఉన్నాయి. అలాగే మన పురాణాల్లో, 18 పురాణాల్లో అంతులేని ఉపాయాలు ఉన్నాయి. దాన్ని మనం అర్థం చేసుకొని చెప్పడం మొదలు పెడితే ప్రతిదానికి సమాధానం దొరుకుతుంది. ఈ ఉపాయం కూడా మీరు పరిపూర్ణమైన నమ్మకంతో, విశ్వాసంతో చేయండి, 100% గ్యారంటీగా ఫలితాన్ని ఇస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అనేక సమస్యల మీద వీడియోలు చేశాను, మన ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి. అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్, ట్విట్టర్, అలాగే ఇన్స్టా లింక్ కూడా ఇచ్చాను. పబ్లిక్ అంటే మామూలుగా మీరు ఒకవేళ వీడియోలు మీకు రాకపోతే వీటిల్లో కూడా వస్తుంది. అలాగే మన ఫేస్బుక్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను, దాంట్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ప్రతిరోజు చేసే వీడియోలు దాంట్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను. అలాగే చాలామంది అడుగుతూ ఉంటారు, గురువుగారు మాకు పనులు అవ్వడం లేదు గురువుగారు అనేవారు ఎవరైనా సరే, కంపల్సరీగా మీరు ఈ ఉపాయం చేయండి. శాప ఫలితాలు ఉన్నవారికి శాప ఫలితం, మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపాయాలు ఫలితాన్ని ఇవ్వవు. అలాగే అమావాస్య రోజు చేయవలసిన ఉపాయాలు కూడా నేను చెప్తాను. షార్ట్ వీడియోస్ కూడా మీకు ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే షార్ట్ వీడియోల్లో కంటెంట్ తక్కువగా ఉన్న వాటిని మాత్రం చెప్పడం, అంటే సింగిల్ కంటెంట్ మాత్రం చెప్పడానికి అవుతుంది, మల్టిపుల్గా చెప్పడానికి కావదు. మల్టిపుల్ వీడియోస్ అనేవి కూడా లెంతీగానే ఉంటాయి. షార్ట్ వీడియోస్ కూడా మీకు రోజు 5-6 వీడియోలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒక మిత్రులారా, ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.